ఏపీలో 5 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కొనసాగుతుంది. నెల్లూరు, గుంటూరు జిల్లాలో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 చోట రీపోలింగ్ జరుగుతుంది. గుంటూరు జిల్లా కేసనపల్లిలో 94 పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 244 కేంద్రంలో రీపోలింగ్ కొనసాగుతుంది. ఇటు నెల్లూరు జిల్లా కొవ్వు నియోజకవర్గం అటకనతిప్పలోని 197 పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు ఓటర్లు. ప్రకాశం జిల్లాలోని ఎనగొండపాలెం కరనుచలోని 247 నంబర్ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరుగుతుంది. ఈవీఎం లో తలెత్తిన లోపాల కారణంగా ఈ 5 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కోరుతూ స్థానిక కలెక్టర్లకు గతంలో ఈసీకి నివేదిక పంపడంతో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 5 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కొనసాగుతుంది. నెల్లూరు, గుంటూరు జిల్లాలో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 చోట రీపోలింగ్ జరుగుతుంది. గుంటూరు జిల్లా కేసనపల్లిలో 94 పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 244 కేంద్రంలో రీపోలింగ్ కొనసాగుతుంది. ఇటు నెల్లూరు జిల్లా కొవ్వు నియోజకవర్గం అటకనతిప్పలోని 197 పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు ఓటర్లు. ప్రకాశం జిల్లాలోని ఎనగొండపాలెం కరనుచలోని 247 నంబర్ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరుగుతుంది. ఈవీఎం లో తలెత్తిన లోపాల కారణంగా ఈ 5 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కోరుతూ స్థానిక కలెక్టర్లకు గతంలో ఈసీకి నివేదిక పంపడంతో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. We'll be right back.